चित्तूर जिला मदनपल्ली संचलनम जरिगिंदी भक्ति उन्मादंलो तल्लिदंड्रुले कन्नबिड्डलनु कड़तेर्चारु तंड्री पुरुषोत्तम नायडू तल्ली पद्मज वारिकी साई दिव्य अलेख्य इद्दरु कुमार्तेलु पुरुषोत्तम नायडू पद्मज गत कोंतकालंगा इंट्लो अद्भुतालु जरुगुतायनि पूजलु चेस्तुन्नारु देवुडे ब्रतिकिस्ताडने नमकंतो विपरीतमैन भक्तितो मोदट साई दिव्यनु तर्वात अलेख्यनु चेरुतो कट्टि नोट्लो रागु चंपु पेट्टि तलपै दुंगुलतो कोट्टि चंपारु పురుషోత్తం నాయుడు సహచార ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ రవి మనోహరాచారి తన సిబ్బందితో కలిసి కేసును పరిశీలించారు. స్పిరిచువల్ గా ఒక లిమిట్స్ క్రాస్ అయిపోయినారన్న భావన ఏర్పడుతుంది. అంటే సూపర్ఫిషియల్ అంతే కదా, భగవంతుడు భగవంతుడు దాటి ఇంకేదో అనే ఆ దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకు ఏంటి కదా, వాళ్ళేం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఒక్కరోజు రాత్రి కాగండి పిల్లలు లేచి వస్తారు అని అంటున్నారు. బట్ హౌ ఫార్ ఇట్ అనేది నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు పూర్తిగా దీనికి వెళ్లిపోయారు, పూర్తిగా స్పిరిచువల్ ను దాటి అంతకంటే పై ఇంకేమని ఉందో తెలియదు, దానికి వెళ్లిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే పద్దతిని బట్టి తీరును బట్టి, ఎందుకంటే అందరూ వెరీ ఇంటలెక్చువల్స్, వాళ్ళందరూ కూడా అందరూ ఎంబీఏ, పాప కూడా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయితే చదివింది అమ్మాయి భోపాల్ లో, పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి మ్యూజికల్ గా మ్యూజిక్ బీబీఏ చదివింది, మ్యూజికల్ గా ఏఆర్ రెహమాన్ ఇన్స్టిట్యూట్ లో షీఈ్ అండర్గోయింగ్ ట్రైనింగ్, ఈ కరోనా వల్ల వచ్చింది. సో అందరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇది ఈవెన్ మా భర్త గారు కూడా మా కాలేజ్ లో మీకు తెలుసు, అదేవిధంగా మేడం గారు కూడా మాస్టర్ మైండ్ స్కూల్ కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ అంతా ఆమే. బట్ దే ఆర్ వెల్ వెల్ ఎడ్యుకేటెడ్. బట్ మరి వాళ్ళు ఎందుకు ఏమిటి అనేది కొంత టైం పడుతుంది, ఎందుకంటే మేము కూడా మీ కళ్ళ ముందే వచ్చాం. మేము ఈ పది నిమిషాల్లో ఏం జరిగింది అద్భుతం అనేదాన్ని నేను చెప్పలేను. సో ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అంటే ఒకటి వాళ్ళు నమ్ముతారని, అది వ్యక్తిగతమని, అది నమ్ముతారా నమ్మరాని నేను చెప్పలేను. అది చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా చేసింటారా అనేది డౌట్. ఎవరు రాలేదండి, వాళ్ళే చెప్తున్నారు. అది మీరు పది నిమిషాల్లో నేను నా యొక్క ఒపీనియన్ చెప్పాలని చెప్పలేను కదా. ఇట్ షుడ్ టేక్ సమ్ టైమ్. బట్ అక్కడ ఉన్న ప్రాథమిక సీన్ ఆఫీసర్ బట్టి డబ్బులతో కొట్టి చంపడం జరిగింది. బట్ ఇంకా మిగతా దానిలో ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటాం మేము కూడా, ఎందుకంటే కుటుంబం ఇది టోటలీ ఇంట్లోకి ఎవరిని రానివ్వట్లేదంటే వాళ్ళు కూడా, ఫర్ ద పాస్ట్ వన్ ఈవెన్ పని వాళ్ళు కూడా బయటకే వచ్చి బయటనే ఊడ్చుకుని వెళ్లిపోతారంట. ఈవెన్ దే ఆర్ నాట్ అలోయింగ్ ఎనీవన్. ఎన్ని రోజులు కదా సార్ అట్లా? చాలా రోజులు అట్లే ఉంది, కరోనా దగ్గర నుంచి ఎవరిని అలో చేయట్లేదు. లోపల ఎవరు ఉండరు సార్? లోపల ఉన్నారంట ఆమె, వాళ్లే నలుగురే, ఇద్దరు పిల్లలు, భర్త భార్య ప్లస్ ఒక్క వాళ్ళ బంధువు ఎవరు ఉన్నారు. బంధువు సీన్ లో లేదు, ఓన్లీ నలుగురే, ఓన్లీ భార్య భర్త ఇద్దరు పిల్లలు, అంత ఇంకెవరు లేరు. ఎనీహౌ సీసీ కెమెరాస్ ఉంది కాబట్టి వీల్ టేక్ ఇట్ అండ్ వీల్ అనలైజ్ ఇట్, ఎవరు వచ్చారు ఏం లేదు. బట్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏమంటే స్పిరిచువల్ గా ఎక్కడికో వెళ్లిపోయారు. సో వాళ్ళ భావన అలా ఉంది, మేము బతికించుకుంటాం, మీరు ఒక రోజు మాకు టైం ఇవ్వండి, మేము బతికించుకుంటాం పిల్లల్ని అని అంటున్నారు. అది ఎట్లాగే నేను అడగలేదు, వాళ్ళు చెప్పట్లేదు. మీకు ఇది సృష్టి రహస్యం అండి, ఇది మేము చెప్పలేమండి అంటున్నారు. నాకు తెలియదండి, మీరు చెప్పాలా? అవన్నీ ఉన్నాయి, పూజ రూమ్ ఉంది, పూజలో పూజలు అన్ని ఉన్నాయి అక్కడ. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంత ముందే, ఎంత ఎప్పుడు జరిగిందని ఇంకా మేము చెప్తాము. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం నేను చెప్పలేను, డాక్టర్ చెప్పాల్సిందే. బట్ ఇంకా విచారణ ఉంది కదా, అది మీరు ఎందుకంటే మీరు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి మీకు చెప్పాలి కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది వాళ్ళని ఇంటరాగేట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళు మాట్లాడితే ఓపెన్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు షాక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రాత్రి మాకు టైం ఇవ్వండి, పొద్దునకి మేము పిల్లల్ని బతికి అప్పుడు నమ్మండి మా మేము ఏం చేస్తామనేది అని అంటున్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ దట్ వీ విల్ చెక్ దట్.